ఏపీ తెలంగాణలో ఏది ఫేమస్? మూవీస్ని పక్కన పెట్టేస్తే ఐఐటి. ఐఐటి ఈజ్ వెరీ ఫేమస్. అందరికీ ఐఐటి కావాలి, అందరు ఇంజనీర్ డాక్టర్లే అవ్వాలి. ఇప్పుడు కోవిడ్ వల్ల కొంచెం మారింది, బట్ స్టిల్ సిక్స్త్ నుంచి ఐఐటి, సెవెంత్ నుంచి ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అంత కష్టపడతాం, సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అన్ని సాక్రిఫైస్ చేసి సినిమాలకు వెళ్ళకుండా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయకుండా, పొద్దు నుంచి నైట్ వరకు హాస్టల్ రూమ్స్లో ఉండి చదివి కష్టపడి అంత చేస్తాం. అంటే లిటరల్గా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ దానికోసం ఎంత సాక్రిఫైస్ చేయడానికన్నా రెడీగా ఉన్నారు. లైక్ ఇంటర్లో సమ్ ఆఫ్ ది నారాయణ కాలేజెస్లో ఫీజు ఈజ్ అరౌండ్ 3 to 3.5 lakhs ఓన్లీ ఫర్ 1 ఇయర్ ఐఐటి కోసం. ఐఐటి ఫీజు అంత ఉండదు. నా పాయింట్ ఏంటంటే, ఎయిత్ నుంచి ఐఐటి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయడం, టెన్త్ వరకు చదవండి, ట్వెల్త్ వరకు చదవండి, బీటెక్ వస్తే చాలు, ఐఐటి వస్తే చాలు అంటారు. సో ఇస్ ఇట్ రియల్లీ వర్త్ ద స్ట్రగుల్ అన్నది ఈ వీడియో. సమ్వేర్ అరౌండ్ 10 lakhs మెంబర్స్ రాస్తే క్వాలిఫై అయ్యేది మాత్రం రఫ్లీ 15 to 20,000 మెంబర్స్. ఇప్పుడు కొన్ని సీట్స్ పెరిగాయి, రఫ్లీ 12,000 to 15,000 మెంబర్స్ అంతమంది క్వాలిఫై అవుతారు. మిగతా వాళ్ళ ఎన్ఐటీస్ IIITs మెయిన్స్ తోర అవుతారు. సో అంత స్ట్రగుల్ అవసరమా? ఐఐటీస్ అనే బ్రాండ్ ట్యాగ్ కోసం అంత సాక్రిఫైస్ చేయడం అవసరమా? అసలు నువ్వు ఎవడరు మాకు చెప్పడానికి? అసలు నువ్వు నీకేం తెలుసురా, నీ క్రెడిబిలిటీ ఏంట్రా అంటే, హై గైస్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్, ఐ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఐఐటి గాంధీనగర్. ఎస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏంటి ఇంట్రో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ప్రస్తుతానికి కొంచెం క్రైసిస్లో ఉన్నాం, వస్తాయి మెల్లగా అన్నీ వస్తాయి. ఇదే ఫస్ట్ వీడియో, ఇది కూడా చాలా తొందరలో షూట్ చేస్తున్నాం. రేపు ట్రావెలింగ్ ఉంది, దాని నుంచి కూడా వీడియో తీద్దాం. ఓ షిట్, ఓకే, ఇంకా సోది లేకుండా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈజ్ ఐఐటి వర్త్ ద స్ట్రగుల్ అంటే, ఇన్ వన్ వర్డ్, ఎస్. బట్ వీడియో మొత్తం చూడండి, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిద్దని అనుకుంటున్నాను, సమ్ వాల్యూ యాడ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు. సో వాచ్ టిల్ ది ఎండ్ అండ్ దెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ మీరేమనుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్నది. స్టార్ట్ చేద్దాం మరి. ఐఐటి అంటే ఫస్ట్ థింగ్ అందరి మైండ్లో వచ్చేది సాలరీస్. అందరూ సమ్ హెఫ్టీ సమ్ ఊహించుకుంటారు మైండ్లో, లైక్ 4 crores, 2 crores, 3 crores. ఈ మధ్య కనుక మీరు న్యూస్ని ఫాలో అవుతుంటే మీరు వినుంటారు, లైక్ ఐఐటి కాన్పూర్లో 4 crores ప్యాకేజ్, ఐఐటి బాంబేలో 3 crores ప్యాకేజ్, సంథింగ్ లైక్ దట్. సో ఇదంతా నిజమా? ఐఐటీస్ ఆర్ జస్ట్ సాలరీస్? ఆర్ ఐఐటీస్ ఆర్ మోర్ దాన్ దట్ అన్నది డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్. సీ, సాలరీస్ ఆర్ వన్ థింగ్ దట్ అట్రాక్ట్స్ ఎవ్రీవన్, అందుకే కదా అంత కష్టపడేది. మీరు ఎయిత్ నైన్త్లో ఉన్నప్పుడు మీకు ప్యాషన్ తెలియదు, ఏం తెలియదు, ఏమవ్వాలో తెలియదు. ఎందుకు ఐఐటి చేయాలి అనుకుంటున్నారంటే, దట్స్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ దట్ ఈస్ అవుట్ దేర్. సో ఐఐటి కావాలి ఆ ఏజ్లో, అది జస్టిఫైడే. ఫస్ట్ థింగ్, అన్ని ఐఐటీస్లో సేమ్ సర్వీస్ రావు. ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే, ఇలా టాప్ టీర్ ఐఐటీస్లోనే, పెద్ద పెద్ద ఓల్డ్ ఐఐటీస్లోనే మంచి సర్వీస్ వస్తాయి. టైర్ టూ కాలేజెస్ అని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజ్ ఐఐటి గాంధీనగర్, ఐఐటి ఇండోర్, ఐఐటి హైదరాబాద్, ఇవన్నీ టైర్ టూ కాలేజెస్. సో శాలరీ చాలా వేరీ అయింది టైర్ వన్ అండ్ టైర్ టూలో. మీరు బేసిక్గా వినే ఉంటారు న్యూస్లో, వేస్తూ ఉంటారు 2 crore salaries, 4 crore salaries అని. అండ్ ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ న్యూస్, ఈ మధ్య రీసెంట్గా సాలరీస్ వచ్చాయి. ఐఐటి కాన్పూర్ స్టూడెంట్ సమ్వేర్ అరౌండ్ 4 crores ప్యాకేజ్ వచ్చింది ఫ్రమ్ జైన్ స్ట్రీట్. బేసిక్గా అంతంత సాలరీస్ ఇచ్చేవి హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ఫార్మ్స్. అవి మాత్రం అంటే ఫారెన్ బేస్డ్ కంపెనీస్ అవి. సో బేసిక్గా వాటి సాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, జైన్ స్ట్రీట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దాని శాలరీ సమ్వేర్ అరౌండ్ $500K ఉంది. అండ్ $500K $200K అంటే $200,000 బేస్ శాలరీ. అండ్ సమ్వేర్ అరౌండ్ $250,000 ఈస్ ద బోనస్, యాన్యువల్ బోనస్ దట్ యూ కెన్ గెట్. అండ్ కన్క్లూజన్ ఏంటంటే, అన్ని కాలేజెస్లో ఎక్కువ శాలరీస్ రావు. మీరు చూసే క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ కూడా చాలా వరకు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉంటాయి, డొమెస్టిక్ ఆఫర్స్ కాదు. అండ్ అన్ఐటీస్లో శాలరీస్ రావు, అంతమందికి రావు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ అయ్యి. ఇది జైన్ స్ట్రీట్ పరిస్థితి. శాలరీస్ గురించి డీటెయిల్ వీడియోస్ కావాలంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం, కమెంట్ చేయండి. దాని అవసరమైతే ఇంకో వీడియో తీద్దాం తర్వాత, ఈ వీడియో టాపిక్ అది కాదు. సో సి, యాజ్ ఐ సెడ్, ఆ టాప్ ఆ 4 crores ఆఫ్ ప్యాకేజ్ వచ్చేది కొన్ని ఐటీస్లోనే, అండ్ వచ్చేది కూడా కొంతమందికి. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. వేరే కాలేజ్లో ఏం పరిస్థితి అన్నది మా ఫ్రెండ్స్ని కొంతమంది కనుక్కున్నాను, వేరే వేరే ఐటీస్లో ఉన్న వాళ్ళవి, అవి చెప్తాం. అంటే ఈ శాలరీస్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే, లైక్ జస్ట్ మీకు ఒక రఫ్ ఐడియా కోసం, అన్ని కాలేజ్లో సేమ్ శాలరీస్ ఉండవు. అండ్ ఇప్పుడు నేను చెప్పేది కూడా ఆ రెస్పెక్టివ్ కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజెస్ నాకు దొరికిన సోర్స్ ప్రకారం. దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, బట్ రఫ్లీ ఇదే రేంజ్లో ఉంటాయి. ఓకే, లెట్స్ గో విత్ ద లిస్ట్. ఫస్ట్ ఈజ్ ఐఐటి గుహాతి కంపెనీ రూబ్రిక్, సమ్వేర్ అరౌండ్ 2.6 crores ఇంటర్నేషనల్ ప్యాకేజ్. అదే కంపెనీ డొమెస్టిక్లో 1.2 crores. ఆల్సో ఎవరన్నా మీకు తెలిసి ఉంటే, మీరు ఈ కాలేజెస్లో ఉండి మీకు ఏమైనా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్ చేయండి కింద.
నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. ఐఐటి ధన్బాద్ ఈజ్ ఒరాకిల్ ఈజ్ 60 lakhs, ఐఐటి వారణాసి గ్రావిడాన్ 1 crore, ఐఐటి రూర్కీ కూడా సమ్వేర్ అరౌండ్ 1 crore, ఐఐటి ఇండోర్ డిషా 65 lakhs, ఐఐటి భువనేశ్వర్ డిషా 65 lakhs, ఐఐటి గాంధీనగర్ రిప్లింగ్ అరౌండ్ 70, అండ్ ఐఐటి మెడ్రాస్లో కూడా సమ్వేర్ అరౌండ్ 1.5 crores, సంథింగ్ లైక్ దట్. అండ్ మెయిన్ థింగ్ సాలరీస్లో డొమెస్టిక్ వర్సెస్ ఇంటర్నేషనల్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఆ 4 crores జేన్ స్ట్రీట్ శాలరీ కూడా అది ఇంటర్నేషనల్ ఆఫర్, బట్ స్టిల్ $500,000 అన్నది అక్కడ కూడా చాలా ఎక్కువే. సి టాప్ కాలేజెస్ తీసేస్తే 1 crore వచ్చేవి చాలా తక్కువ. అందులో కూడా ఇప్పుడు మేజర్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ గూగుల్ ఇవన్నీ వేరే ఎన్ఐటీస్లో, ప్రైవేట్ కాలేజెస్లో, టైర్-3 కాలేజెస్లో కూడా వస్తున్నాయి. సో నా పాయింట్ ఏంటంటే మీకు రైట్ స్కిల్స్ ఉండి మీరు కనుక లైక్ హార్డ్ వర్క్ చేస్తే ఫస్ట్ 4 ఇయర్స్లో ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఐఐటీలో ఉన్నా ఏ కాలేజ్లో ఉన్నా మీకు అల్టిమేట్లీ మంచి జాబ్ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఐఐటీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ సాలరీస్, దేర్ ఇస్ మచ్ మోర్ టు ఇట్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, నెట్వర్కింగ్ అంటే బేసిక్గా నెట్వర్క్ అంటే మీకున్న ఫ్రెండ్సే కాదు, మీ సీనియర్స్ అవ్వచ్చు, లేదా మీ మీ 4 ఇయర్స్లో మీరు వర్క్ చేసిన మీరు ఏదన్నా ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తే ల్యాబ్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, టీచింగ్ అసిస్టెంట్స్ అవ్వచ్చు, మీ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, లైక్ మీ కోచెస్ అవ్వచ్చు, మీ మెంటర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళు తర్వాత ఎప్పుడైనా హెల్ప్ అవ్వచ్చు లైఫ్లో. అండ్ ఐఐటీస్లో ఈ అల్యూమ్నై నెట్వర్క్ కానీ ఈ ద అంటే ద ప్రొఫెసర్స్ దట్ యూ కెన్ గెట్ దేర్ ఈస్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఏదైనా ఫారిన్ యూనివర్సిటీస్కి అప్లై చేస్తున్నారు, దెన్ యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ లైక్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, మినిమమ్ 2-3 ఉంటే మంచి మంచి కాలేజెస్లో ఈజీగా అడ్మిట్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ ఎన్ ఐఐటీ ప్రొఫెసర్ మీకు ఒక ఎడ్జ్ ఉంటుంది, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. ప్రొఫెసర్స్ని కాసేపు పక్కన పెట్టాలి. మీరు డేటా చూసినా లాస్ట్ 10 ఇయర్స్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టార్టప్ కోఫౌండర్స్ కానీ ఫౌండర్స్ కానీ ఐఐటీస్ నుంచే వచ్చారు. అండ్ ఈ స్టార్టప్ కల్చర్ చాలా ఫాస్ట్గా పిక్ అవుతుంది ఇండియాలో. ఈవెన్ మా కాలేజ్లో కూడా ఆంటర్ప్రినర్షిప్ ఒక క్లబ్ ఉంది. అంటే మీకు మోర్ ఎక్స్పోజర్ ఉంటుంది, డిఫరెంట్ డైవర్స్ ఫీల్డ్స్కి చాలా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది ఐఐటీలో. అండ్ ఆల్సో మీరు ఈజీగా నెట్వర్క్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆంటర్ప్రినర్షిప్ క్లబ్స్ ఉన్నా, ఫైనాన్స్ క్లబ్స్ ఉన్నా, మీరున్న మీ కోర్ కాకుండా మీకు మేనేజ్మెంట్ చేయాలన్నా, పోనీ మీరు మెకానికల్లో ఉండి కోడింగ్ చేయాలన్నా, యూ కెన్ ఈజీలీ నెట్వర్క్ విత్ అదర్ గైస్. లైక్ ఆ క్లబ్స్కి వెళ్ళి ఈజీగా నెట్వర్క్ అవ్వచ్చు. సీనియర్స్ ఆర్ ది బెస్ట్ నెట్వర్క్ దట్ యూ కెన్ బిల్డ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో చెప్తాను, ఇప్పుడు మా కాలేజ్లో లాస్ట్ ఇయర్ 5 సీనియర్స్కి మంచి ర్యాంక్స్ వచ్చాయి క్యాట్లో, అండ్ top 3 ఐఎమ్స్ ఏబిసి ఐఎమ్స్లో ఉన్నారు వాళ్ళు. లైక్ ఇప్పుడు నేను ఎంబీఏ ప్రిపేర్ అవ్వాలనుకోండి, నాకు ఈజీగా గైడెన్స్ దొరికింది, ఎందుకంటే అందులో ఒకళ్ళిద్దరు తెలుసు. సో ఆల్ ఐ నీడ్ టు డూ ఇస్ కాల్ దమ్ అండ్ ఆస్క్ అబౌట్ లైక్ ఎగ్జాక్ట్ గేమ్ ప్రిపేర్ అవ్వాలి అదంతా ఇదంతా. సో నా పాయింట్ ఏంటంటే నెట్వర్కింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ థింగ్ ఇన్ బీటెక్. సో ట్రై టు బిల్డ్ యాజ్ మచ్ యాజ్ నెట్వర్క్ యాజ్ యూ క్యాన్. వన్ లైన్లో చెప్పాలంటే నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ అనిపించకపోవచ్చు, బట్ స్టిల్ లైక్ మీరు ఏమన్నా కొత్త థింగ్ చూసినా, ఏదైనా కొత్త క్లబ్ చూసినా, జస్ట్ గో అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్, ట్రై టు నెట్వర్క్ విత్ దెమ్, ట్రై టు బిల్డ్ కనెక్షన్స్. అండ్ ఈ ఫెసిలిటీస్ ఐఐటీస్లో నాకు తెలిసిన ద్వారా కంపారిటివ్గా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూస్తే బిట్స్లో అయితే స్టార్టప్ కల్చర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. బిట్స్లో అయితే 1 ఇయర్ మీరు డ్రాప్ కూడా తీసుకోవచ్చు మీ స్టార్టప్ని బిల్డ్ చేయడం కోసం. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. సి మీరు కానీ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఉంటే కొత్త పీపుల్ని మీట్ అవ్వండి, కొత్త గ్రూప్స్లో అండ్ ఐ మీన్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ చాలా డైవర్స్ ఫీల్డ్స్ ఉంటాయి, ట్రై టు నెట్వర్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ సరే అరే మేము ఇంట్రోవర్ట్స్ రా ఇలా కలవలేము అది ఇది అంటే లింక్డ్ఇన్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇన్స్టాగ్రామ్ వాడడం తగ్గించేసి లింక్డ్ఇన్ వాడడం పెంచండి. అక్కడ మేము మీ కాలేజ్ వాళ్ళతో అవ్వచ్చు, లైక్ యూ క్యాన్ ఈజీలీ కనెక్ట్ విత్ ఎనీ వన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే ఇన్స్టాగ్రామ్లోనే లింక్డ్ఇన్ తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో అందరూ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, కానీ అది ఎవరు వాడరు. నేను కూడా ఈ మధ్య వాడడం స్టార్ట్ చేశాను. సో ఆ తుప్పు పట్టిపోయిన యాప్ను ఒకసారి తీసి మళ్ళీ వాడడం స్టార్ట్ చేయండి. అది రియల్లీ ద బెస్ట్ యాప్ ఫర్ నెట్వర్కింగ్. సి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ నెట్వర్కింగ్ ఈజ్ మీరు చాలా డైవర్స్ పీపుల్ని మీట్ అవ్వచ్చు, డైవర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ని మీట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీనే తీసుకున్నాం. ఐఐటీ కేసులో స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. లైక్ సి నా ఎక్స్పీరియన్స్లో అయితే 4 ఇయర్స్లో నేను చాలా మంది కలిసాను, అండ్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. ఎవ్రీ బ్యాచ్లో పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటారు, అండ్ అది ఓన్లీ మా బ్యాచ్లో. అండ్ మీరు మొత్తం కాలేజ్ తీసుకుంటే లైక్
లిటరల్లీ దెర్ విల్ బి సో మెనీ పీపుల్ టు మీట్ విత్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ దట్ ఈస్ రియల్లీ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. అదొక అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు నాకు నేను ఈ కాలేజ్కి వచ్చినప్పుడు నాకు హిందీ అంత రాదు. నేను ఇనిషియల్గా నా రూమ్ అలోకేట్ అయిందంతా నార్త్ వాళ్ళతో అండ్ నా సరౌండింగ్స్ కూడా నార్త్ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవరు పడలేదు. సో వాళ్ళతో వండి 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 ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండియాలో తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసినా ఐ కెన్ డెఫినెట్లీ మేనేజ్ విత్ మై హిందీ, అంటే ఆ లెవెల్కి వచ్చాను నేను. సో అదొక గుడ్ థింగ్. లైక్ మీరు ఒక నేను ఒక ఇప్పుడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నాను, డైవర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఐఐటి. వీళ్ళంతా నాకు ఎలా తెలుసు, నా కేసులో అయితే స్పోర్ట్స్ వల్లే, మోస్ట్లీ త్రూ స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అయితే నేను క్రికెట్ ఆడతాను ఫర్ కాలేజ్, ఫర్ ఐఐటి గాంధీనగర్. దీని గురించి ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ బెస్ట్ థింగ్ అబౌట్ ఐఐటిస్ ఈజ్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అనే సెన్స్లో అంటున్నానంటే అందరూ అంటే బేసిక్గా చాలామంది ఐఐటీస్లో కూడా ఎప్పుడు చదువుతూనే ఉంటారు, రోజంతా చదువుతూనే ఉంటారు, ఇంకా అక్కడ అకాడమిక్స్ తప్ప ఏముంటుందో అని అనుకుంటారు. యాక్చువల్ అలా ఉండేది 1-5% ఆఫ్ ద స్ట్రెంత్, మిగతాదంతా చిల్ అవడమే ఉంటుంది. దేర్ ఇస్ అంటే చాలా ఉంటుంది మీరు చేయడానికి. లైక్ ఫెస్ట్ తీసుకోండి, కల్చరల్ ఫెస్ట్ ఉంటాయి, టెక్నికల్ ఫెస్ట్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద వీడియోలో మాట్లాడుతుంది. చాలా క్లబ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ఆర్గనైజ్ చేయొచ్చు. లైక్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ అన్ని కాలేజ్లో కూడా ఉంటాయి. మన ఐఐటీలో ఎంట్రాన్స్ స్పెషల్ అంటే కొన్ని బిగ్ ఐఐటీస్లో చూడండి, అక్కడ కల్చరల్ ఫెస్ట్ లైక్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్. ఐఐటి బాంబేలో మూడింటిగా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ కల్చరల్ ఫెస్టివల్ విత్ నియర్లీ 1.5 lakh ఫుట్ ఫాల్స్ అండ్ రఫ్లీ 2000 కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు. నెక్స్ట్ బెస్ట్ థింగ్ అట్ ఐఐటి ఈ స్పోర్ట్స్. నాకైతే అన్నిటికన్నా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఐఐటికి ఎందుకు రావాలనుకున్నానంటే స్పోర్ట్సే. నిజంగా నాకు ఇంకా గుర్తుంది, ఇంటర్ సెకండ్ ఇయర్లో మా మ్యాథ్స్ సార్ క్లాస్ చెప్తూ ఆపేసి మధ్యలో ఇలా మోటివేషన్ స్పీచ్ అని ఉంటుంది కదా, అలా ఒకటి ఇచ్చాడు. అందులో ఇంటర్ ఐటీ గురించి మెన్షన్ చేశాడు, అంటే లైక్ ఇలా అన్ని ఐఐటీస్ కలిసి టోర్నమెంట్స్ ఆడతాయి, అందులో ఛాంపియన్షిప్ గెలవచ్చు. బేసిక్గా అన్ని ఐఐటీస్ కలిపి డిఫరెంట్ సెట్ ఆఫ్ గేమ్స్ ఆడతాయి, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, స్క్వాష్, అక్వాటిక్స్ ఉంటుంది, అలా చాలా గేమ్స్ ఉంటాయి. అండ్ అది చెప్పగానే నాకు అది మెయిన్ రీజన్ అయిపోయింది ఐఐటికి రావడానికి. సో నాకెందుకు స్పోర్ట్స్ స్పెషల్ అన్నానంటే అంటే ఏమో అకాడమిక్స్ ఇదంతా అంత ఇంట్రెస్ట్ ఉండదు కాదు, కానీ స్పోర్ట్స్ వల్లే అంటే నాకు ఇప్పుడున్న ఫ్రెండ్స్లో కానీ చాలామంది స్పోర్ట్స్ వల్ల అయ్యారు. అండ్ నా ఫస్ట్ ఇయర్ నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం నా ఈవినింగ్ టైం ఫిక్స్ ఉంటుంది, 5 తర్వాత 5 కొంచెం స్నాక్స్ తినేసి 6-9 మొత్తం స్పోర్ట్సే. అండ్ ఈ 4 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆ టైం అంతా స్పోర్ట్స్కే పెట్టాం. అండ్ లక్కీగా ఇంటర్ ఐటీ టీంలో ప్లేస్ కూడా వచ్చింది, ఫస్ట్ ఇయర్లో వెళ్ళాం, ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాం. ఇప్పుడు ద మెయిన్ థింగ్ రేపే జర్నీ యాక్చువల్లీ, ఇంకా సర్దుకోలేదు కూడా. ఇప్పుడు టైం 1 అవుతుంది, ఇంకా కూర్చొని వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ వీడియో ఎప్పుడో డిసెంబర్ 5th కల్లా తీద్దాం అనుకున్నా, కానీ మన గురించి తెలిసిందే అంతా 1 డే బ్యాటింగ్ లాగా అసైన్మెంట్ 1 డే ముందు చేసినట్టు, ఇది కూడా రేపు ట్రావెలింగ్ ఉంటే ఇవాళ పెట్టుకున్నది అంతా. ఇంక ఇప్పుడు కూడా ఏది పడితే చెప్తున్నాను. సో ఫస్ట్ వీడియో కాబట్టి అంత కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుందో, అంత నీట్గా ఎడిటింగ్ కూడా అంత బాగా రాదేమో. ఇదంతా మళ్ళీ రేపు ట్రైన్లో కూర్చొని ఎడిట్ చేయాలి ఫోన్లోనే. సో చూద్దాం రేపే జర్నీ, ఇంటరాక్టివ్ బ్లాగ్ కూడా తీద్దాం మెల్లగా. బేసిక్గా ఇదంతా అయిపోయింది, ఓకే కన్క్లూజన్ ఏంటరా బాబు అంటే ఐఐటి ఈస్ డెఫినెట్లీ వర్త్ ద స్ట్రగుల్. కానీ ఒకవేళ ఐఐటి రాకపోతే, యాజ్ ఎ సెడ్ 10 lakh పార్టిసిపెంట్స్కి 16,000 సీట్సే ఉన్నాయి, రేషియో చాలా తక్కువ,
అందులో సీరియస్ పార్టిసిపెంట్స్ రఫ్లీ 2-3 lakhs ఉంటారేమో, బట్ స్టిల్ ఇట్స్ ఎ టఫ్ కాంపిటీషన్. సో నా పాయింట్ ఏంటంటే, మీరు ఏ కాలేజీలో వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాలేజ్, ఫస్ట్ ఇయర్ నుంచే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి, నెట్వర్కింగ్ పెంచుకోండి, ట్రై టు లెర్న్ న్యూ టెక్నాలజీస్, గెట్ ఇన్ టు న్యూ డొమైన్స్ అండ్ ఎక్స్పోజర్ పెంచుకోండి. లైక్ మీకున్న కోర్లో మీకు ఇంట్రెస్ట్ రాకపోతే వేరే ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయండి, ఇట్ డజంట్ మ్యాటర్. జస్ట్ ఫస్ట్ టూ ఇయర్స్ అంతా చిల్లమండి, ఎక్స్ప్లోర్ చేయండి. మేబీ ప్లేయింగ్ ఏ న్యూ స్పోర్ట్, లైక్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్, ఇవన్నీ చేసి కొంచెం అప్స్కిల్ అవ్వడానికి ట్రై చేయండి, చిల్ కొట్టండి. దాని తర్వాత 2 ఇయర్స్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. 4 ఇయర్స్ తర్వాత యూ విల్ ల్యాండ్ ఇన్ ఏ డీసెంట్ జాబ్. సి బీటెక్ అనేది మీ సెకండ్ ఫ్యామిలీలో ఉండిపోయింది. ఆ 4 ఇయర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ 4 ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్ అవుతాయి. సో మేక్ ఇట్ మెమరబుల్, మంచి ఫ్రెండ్స్ చేసుకోండి, నెట్వర్క్ పెంచుకోండి, హార్డ్ వర్క్ చేయండి, బీ కన్సిస్టెంట్ ఇన్ వాట్ యూ డూ అండ్ మేక్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అండ్ అంతా 4 ఇయర్స్ని మెమరబుల్గా చేసుకోండి. లైక్ ట్రై టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్ మీకు ఐఐటీ వచ్చినా రాకపోయినా, యూ విల్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్. మొత్తంగా అయిపోయింది ఈ వీడియోలో, ఎంతో కొంత అంత కాకపోయినా కొంచెం సోది ఎక్కువైందని నాకు తెలుసు. ఎంత కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫార్మాలిటీస్ చేయాలి కొన్ని. ఫైనల్లీ వీడియో అయిపోయింది, చూద్దాం ఎలా వచ్చిందో. అంత గొప్పగా అయితే రాలేదేమో, ఏది పడితే చెప్పేశాను ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి. లైటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి, సౌండ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఎడిటింగ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. చూద్దాం అంటిల్ దెన్ రోర్కి. ఇప్పుడైతే ప్యాక్ చేసుకోవాలి, టైం 1:30 అవుతుంది, మార్నింగ్ 8కి ట్రైన్. ఓకే, అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.